ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం విన్న తర్వాత ఒకటే అనిపిస్తుంది, గతంలో చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి కూడా ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు చెప్పి 2 సార్లు తెలంగాణ ప్రజలను చేసిన మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాం. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. ఈ అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో హుజూరాబాద్లో కేసీఆర్కి వ్యతిరేకంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే విజయ రాజేందర్ గారిని గెలిపించి, ప్రజాశక్తి ఎంత గొప్పదో, నీ అధికారం నీ డబ్బు ముందు ప్రజాశక్తి ముందు ఇవన్నీ పనికిరావు అని చెప్పి నిరూపించింది. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దింపడం ఖాయం. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఒక నియంత పాలన మనకు అవసరమా? కొట్లాడి మనం ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి నిరుద్యోగులారా ఓపిక పట్టండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు పోరాటం చేయండి. మనం ఎవ్వరికి కూడా లొంగి బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆత్మగౌరవం నినాదంతో. కాబట్టి మీ అందరికి చెప్తున్నా, మనకు మంచి రోజులు వస్తే రాబోయే రోజుల్లో. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటన మీరు విశ్వసించండి? ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్క రోజున మాటల్ని పెట్టుకున్నాడా? 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ కానీ 2014 దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న పని మొదలు పెడితే ఎన్ని అబద్ధాలు ఆడిండు? ఇది నిజమని ఎటు నమ్ముతాం? ఎట్లుందండి ఇది ముఖ్యమంత్రి గారిది? ఇంకా ఎప్పటికప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలు గారిని గద్దెదించాలనుకుంటున్నారు, ఆయనకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయం చేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.